సహజంగా అల్లు అర్జున్ గారి గురించి ఒక విషయం వింటాం సురేష్ గారు, ఆయన చాలా సింపుల్గా ఉంటారు. బయట కూడా చాలా చోట్ల విన్నది ఏంటంటే చాలా సింపుల్గా ఉంటారు. ఈ మధ్య రీసెంట్గా కూడా ఓ చిన్న హోటల్లో ఆయన టిఫిన్ చేశారు, అదంతా బాగా వైరల్ అయింది. అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది అట్లాంటి ఇన్సిడెంట్ మీరు చూసుంటారా మామూలుగా? అంటే అది అక్కడ మన రాజమండ్రి మారడుమల్లి అక్కడ జరిగింది, అటువైపు నేను వెళ్ళలేదు. నా సీన్స్ అన్ని ఇక్కడ శంకర్పల్లి సార్జి స్టూడియోలో జరిగాయి. సో నేను నేను కూడా అది చూసినప్పుడు గ్రేట్ అనుకున్నాను. అదేవిధంగా మేము చేస్తున్న షూటింగ్ లొకేషన్స్లో కూడా అందరికీ అంటే కొద్దిగా ఎండ ఎక్కువగా ఉందన్నమాట, ఉండి స్వెట్ వస్తుంది అందరికీ. నేను కానీ నానమ్మ క్యారెక్టర్ ఉన్నారు కదా, వాళ్ళందరు చేస్తున్నాం, పక్కన ఉన్నాము. సార్కి మాత్రం ఓన్లీ సెల్ఫ్గా ఏసీ పెట్టారు. అప్పుడు మా అందరిని చూసి పెద్ద పెద్ద ఏసీ అని ఒకటి ఉంటుంది, పైప్లా ఉంటుంది, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అన్నాడు. పెట్టి ఆర్టిస్టులందరికీ పెట్టించాడు. కానీ ఆ కోఆర్డినేషన్ ఎంతమంది ఉంటారు అంటే వాళ్ళ మీద కన్సర్న్ చూపించే ఆర్టిస్టులు, పెద్ద పెద్ద హీరోస్ ఎంతమంది ఉంటారు, ఉండరేమో. అల్లు అర్జున్ గారు నిజంగానే ఇప్పుడు బయట కూడా చాలా చాలా ఇదిగా ఉంటారు, హంబుల్గా ఉంటారు అనే విషయం అర్థం. ఓపెన్గా ఉంటారు చాలా బాగా, అసలు ఎవరితో అయినా కూడా క్లియర్గా మాట్లాడతారు, క్లియర్గా ఉంటారు. అండ్ న్యాచురల్గా ఇంకోటి ఆ సీన్స్ మీరు చెప్తారు కదా, సడన్గా మాట్లాడుతుంటాడు మామూలుగా ఆ సీన్లోకి వెళ్ళిపోతాడు, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు. అసలు ఆ క్యారెక్టర్ అది డిఫరెంట్ క్యారెక్టర్ అది, ఇప్పుడు మీరు చూడబోతారు కదా ఇంకా ఆ డిఫరెంట్ అంటే ఇన్ని రోజులు అసలు ఒక స్టైలిష్గా డిఫరెంట్ డిఫరెంట్గా చూశారు. ఇప్పుడు మీరు చూసేది ఇంకా మాస్క్ అయితే ఫుల్ బిర్యానీ, ఇంకా అది మంచి పండగ. కానీ లుక్ కూడా అలానే ఉందిలేండి, చాలా డిఫరెంట్గా ఉంది. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క స్టైల్లో ఉంది, జనాలు ఎక్స్పెక్టేషన్స్ పెంచేలా ఉంది. అదే అడగబోతున్నాను ఇప్పుడు ఫ్యాన్స్కి కానీ. ఇంకో విషయం తెలియంది ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు ఇంకొక సాంగ్ ఉంది అది, ఓకే, అది సమంత గారితో ఐటమ్ సాంగ్, ఓకే, అది మెయిన్ సాంగ్. అది ఇప్పుడు ప్రెజెంట్ మన ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. యాక్చువల్లీ అందులో కూడా ఉండాలి, నేను అదే చెప్పాను ఐటమ్ సాంగ్. అది నాకు వేరే మూవీ జరుగుతుంది అన్నమాట, ఆ సాంగ్ కోసం అడిగారు కానీ నాకు డేట్స్ లేవని చెప్పేసి వెళ్ళట్లేదు. మొత్తానికి రివీల్ చేశారు ఇప్పుడు సమంత గారితో ఇంకొక ఐటమ్ సాంగ్ ఉంది, అది ఇంకా రాలేదు కదా బయట, నాకే తెలిసింది సారీ. మీరు చెప్పారు కదా ఇప్పుడు మాకు సమంత గారితో దాంట్లో ఒక సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతుంది, ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది, ప్రెజెంట్ 5 డేస్ వరకు అక్కడే అక్కడే 5 డేస్ షూటింగ్ ఉంటుంది. మీకు కూడా ఛాన్స్ ఉంటే బాగుండు.